వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేసేయండి. నేను చేసే వీడియోస్ కానీ అప్డేట్స్ కానీ మీ వరకు చేయాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటనేది కూడా చూపిస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు తప్పకుండా కామెంట్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ వీడియో. దానికి కావాల్సిన ఐటమ్స్: ఫిష్ ½ కిలో, సాల్ట్, కారం, నెక్స్ట్ ధనియాల పొడి, ఇక్కడ వచ్చి కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ వచ్చిందిను ఇది పసుపు, మెంతి పొడి, గరం మసాలా, ఒక పెద్ద సైజు నిమ్మకాయ. ఒక గిన్నె తీసుకునేసి క్లీన్ చేసుకున్న బౌల్ అన్నమాట. ఆ బౌల్లోకి నేను ½ కిలో ఫిష్ తీసుకుంటున్నాను. ½ కిలో తీసుకుంటున్నానండి. ఇది కొరమీలు ఫిష్. నెక్స్ట్ వచ్చి 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. నేనంటే కొద్దిగా తగ్గించాను అనమాట, మళ్ళీ కలుపుకునేటప్పుడు వేసుకున్నాం అనేసి. నెక్స్ట్ వచ్చింది ధనియాల పొడి. ఈ టైప్ ఆఫ్స్లో చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. కార్న్ఫ్లోర్, ఇవి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. మీరు ఒకవేళ 1 కిలో ఫిష్ అయితే కనుక మీరు 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. నేను ఇక్కడైతే ½ కిలో కాబట్టి 1 టేబుల్ స్పూన్ యూజ్ చేస్తున్నాను. చాలా ఈజీగా బ్యాచిలర్స్ కూడా సింపుల్గా చేసేయచ్చండి. కొద్దిగా టైం స్పెండ్ చేసినట్టయితే మనం ఇంట్లోనే టేస్టీగా చేసుకునేయచ్చు. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్టు, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, మెంతి పొడి మొత్తం కలుపుకునేద్దాం వేసి ఒకేసారి. ముక్కలకి ఇలా మొత్తం పట్టించేద్దాము. మెంతి పొడి ఎందుకు అనుకుంటున్నారా? మెంతి పొడి వేయడం చాలా మంచిది. ఫిష్కి అనేది మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది మెంతి పొడి వేయడం వల్ల. ఇప్పుడు ఒక లెమన్, పెద్ద సైజు నిమ్మకాయ అన్నమాట, నిమ్మకాయ కట్ చేసుకునేసి గింజలు లేకుండా ఇలా మొత్తం పిండుకునేయాలి. దాంట్లోకి మొత్తం వేసుకునేసి, నీకు పులుపు అవసరం లేదు అనుకున్న వాళ్ళైతే కనుక లెమన్ కొద్దిగా తగ్గించి వేసుకోవడం బెస్ట్. మాకు లెమన్ ఉండాలి అనుకున్న వాళ్ళైతే కనుక, కొంచెం పులుపు ఉన్నా పర్లేదు అనుకున్న వాళ్ళైతే లెమన్ మొత్తం వేసుకునేయండి. లేదనే వాళ్ళైతే కనుక కొద్దిగా హాఫ్ పప్పు తీసుకొని వేసుకోండి, సరిపోతుంది. నేనైతే ఇక్కడ లెమన్ ఒకటి మొత్తం తీసేసుకున్నాను. ఇలా మొత్తం ముక్కలకి పట్టేలాగా ఇది కూడా మొత్తం మిక్స్ చేసుకునేద్దాము. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా సింపుల్గా అయిపోతుంది. మొత్తం మిక్స్ అయిపోయేలా కలుపుకోవాలి. చూసారా, మొత్తం ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక ఎగ్ తీసుకుంటున్నాను నేను. ఇక్కడ ఎగ్ ఎందుకంటే మనకి వాటర్ లేదు కాబట్టి, ఇది మినిమం 3 or 4 అవర్స్ నానాలి కాబట్టి ఎగ్ వేయడం వల్ల జ్యూసీగా అయ్యి ఆ ముక్కల్లోకి సూప్ లాగా అంతా మొత్తం లోపలికి అనేది మొత్తం ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. దానివల్ల ఏమంటే మనకి ముక్కలు తినడానికి కూడా క్రిస్పీగా, చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎగ్ కంపల్సరీ వేసుకోండి, చాలా బాగుంటుంది. హెల్దీనే కదండి, కంపల్సరీగా ట్రై చేయండి. ఒకసారి ఎగ్ వేసి చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. చూసారు కదా, ఇలా మొత్తం ముక్కలకంతా పట్టించేసి మొత్తం మిక్స్ అయిపోయాలి. ముక్కలకంతా ఒక సైడ్ పట్టించి ఒక సైడ్ పట్టించకుండా లేకుండా మొత్తం ముక్కలకంతా పట్టించేద్దాము. మొత్తం పట్టించేసి చూసారా నేను ముక్కలకంతా మొత్తం పట్టించేసాను. దీన్ని ఏం చేస్తున్నానంటే 3 or 4 hours అంటే మీరు ఫ్రిడ్జ్లో అయితే 3 hours పెట్టుకోండి, లేదా ఫ్రిడ్జ్లో కాకుండా బయట సైడ్ అయితే కన్నా 5 hours పెట్టుకొని మూత పెట్టుకోండి. ఒక ప్యాన్ పెట్టుకునేసి ఇప్పుడు 4 hours తర్వాత అనేసాం అనమాట. నేను ఫ్రిడ్జ్లో పెట్టిన 3 hours లేదా 4 hours, నేను 4 hours పెట్టాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకునేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకునేసేయండి. మీకు ఏమంటే ఆయిల్ కొద్దిగానే వేసుకోండి, ఫిష్ ఫ్రైకి మళ్ళీ యూజ్ చేయం కదా. నెక్స్ట్ ఆయిల్ అనేది చూసారా ఇలా మొత్తం ముక్కలంతా ఇలా గట్టిగా అయిపోయాయో, ఇలా అయిపోవడం వల్ల దానివల్ల ఏమంటే జ్యూస్ అంతా దాని లోపలికి వెళ్ళిపోయి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క ముక్కగా తీసి మనం స్లోగా అనేది స్లోగా అనేది అంటే ఎందుకంటే చిటపట అని పడుతూ ఉంటాయన్నమాట, దానివల్ల స్లోగా తిప్పుకుంటూ కాల్చుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకొని చేసుకోండి, ముక్క కూడా ఉడుకుతుంది, జ్యూసీగా కూడా లోపల లేకుండా ముక్క అంతా బాగా ఉడికేలాగా ఉడకబెట్టుకోండి. అంటే ఒక 10 or 15 minutes ఓపిక చేసుకునేస్తే అయిపోతుందండి మనకు ఫిష్ ఫ్రై. చూసారా చాలా సింపుల్గా అయిపోతుంది. ముక్కల్ని సింపుల్గా ఒక్కొక్క సైడు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూసారా మనకి ముక్కలు అంతా ఇలా కాలిపోయాయి, అంటే ఉడికిపోయాయి అన్నమాట, బాగా ఫ్రై అయిపోయాయి. కాలిపోయాయి అంటున్నాను, సారీ. ఇక్కడ చూస్తున్నారా బాగా చూసారా రెడ్ కలర్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి మొత్తం అన్నమాట. చూసారా ఎంత బాగా ఫ్రై అయిపోయాయో. టిష్యూ పేపర్లో తీసుకునేటైతే ఆయిల్ ఏదైనా ఇంకా ఉన్నా కానీ ఆయిల్ అంతా పీల్చుకునేస్తుంది అనమాట. చూసారా నెక్స్ట్ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకునేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నట్టయితే మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారా చాలా సింపుల్గా ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసారు కదా. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్లో ఇలాంటివి ఏమైనా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కంపల్సరీ. ఓకే బాయ్.